ఈతవనాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం ఆనాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని కోపోగ్రిక్తులైన గౌడ కులస్తులు రాయపూల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహబూబ్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మీరుదొడ్డి ఆబ్కారీ కార్యాలయంలో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐ హన్మక్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా తమ కులస్తులకు ఆనవాయితీగా వస్తున్న ఈత చెట్లను ధ్వంసం చేయడం తగదని, దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గౌడ కులస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాలగౌడ్, రాయపూల్ బాలగౌడ్, స్వామిగౌడ్, రామగౌడ్, అనిల్ గౌడ్, అన్నబైన నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా చెట్లను ఈత చెట్లను ఈ రోజు దౌర్జన్యంతో ఎవరు చెప్పకుండా చేయకుండా పీకేయడం వల్ల మాకు జీవన ఉపాధి లేకుండా ఈ మా పుట్ట మీద కొట్టడం జరిగింది. మాకు ఇప్పుడు చేసుకుందామని లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఈత చెట్ల మీద జీవనోపాధి మీద చెట్లు ఇచ్చినా కూడా అవి కూడా పీకడం జరిగింది. కావున దీనికి ప్రభుత్వంతో మాకేమైనా సహకరించగలరని మా యొక్క మనవి గౌడ సంఘం నుంచి. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.